హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన మూవీ భారతీయుడు 2 ఇండియన్ 2 సినిమా అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, బేసిక్గా ఏదైతే భారతీయుడు పార్ట్ 1 ఉందో దాన్ని రీరిలీజ్ చేస్తే ఇంకా బాగుండదని నాకు అనిపించింది ఈ భారతీయుడు 2 కంటే. ఎందుకంటే బేసిక్గా ఇండియన్ 2తో పాటు ఇన్ ఫ్యూచర్లో ఇండియన్ 3 పార్ట్ 3 కూడా రాబోతుంది. నాకు 2 పార్ట్స్ అనేది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఆ 2 పార్ట్స్ కూడా సింగిల్ పార్ట్గా చేసి ఇండియన్ 2గా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలోని ఎలా ఉంటుందంటే, కమల్ హాసన్ గారి గెటప్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో ప్లాట్ ఏంటంటే, బేసిక్గా గవర్నమెంట్ ఆఫీస్లోని ఎక్కడైనా సరే లంచాలు అనేది జరుగుతూ ఉంటుంది, లంచం తీసుకోవడం అనేది జరుగుతుంది. అది పార్ట్ 1లో మనం చూసాం. లైక్ పార్ట్ 2లో ఏంటంటే, సొంత ఫ్యామిలీ మెంబర్సే లైక్ లంచ్ అది పాలు పడితే అది ఏంటి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దీన్ని అరికట్టాలనే దాని మీద చిన్న పాయింట్ అయితే ఉంటుంది. సో సినిమా అయితే మాత్రం కంప్లీట్లీ బోరింగ్, కంప్లీట్లీ ల్యాగ్. అసలు సినిమా అయితే బాగలేదు. అసలు మీకు సినిమా చూస్తుంట ఐ మీన్ మీకు సినిమా చూస్తున్నంతసేపు మీకు అనిపించేస్తుంది, ఈ సీన్లో ఇది వస్తుంది, ఈ సీన్లో అది వస్తుంది, మనకు వచ్చేస్తుంది, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అంతలాగా తీశారనమాట. అండ్ 3 అవర్స్ మూవీ, అసలు 3 అవర్స్ మూవీ ఎందుకు కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమా అయితే మాత్రం అల్టిమేట్గా చెప్తున్నాను, బాగలేదు, అల్టిమేట్లీ బాగలేదు అసలు. బట్ కమల్ హాసన్ గారిని చూడాలనుకున్నాను, చూడాలి తప్ప. ఏదో ఇండియన్ 2 భారతీయుడు పార్ట్ 1 కాబట్టి చూడాలి కాబట్టి, సో అందరూ చూడాలి తప్ప. సినిమాలో అయితే మాత్రం డల్ల ఏమీ లేదు, అసలు బాగలేదు సినిమా. అసలు ఎందుకు సాంగ్స్ మధ్యలో సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు అసలు. అండ్ కాజల్ అంతే అంత అలా ఉండదు, మరీ అంతలాగా ఉండదు సినిమా, అంత బాగుంది అన్నంతగా ఉండదు. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగలేదు. అండ్ సాంగ్స్ కూడా అసలు బాగలేదు, చాలా స్లోగా ఉంటుంది సినిమా. మీరు సినిమా టికెట్ పెట్టుకుని ఈ సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారా, ఎప్పుడైపోతుందా అని మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా ఇండియన్ 2 అనమాట. సో నేను ఇండియన్ 2 గురించి చాలా ఈగర్ అనమాట, చాలా ఈగర్గా వెయిట్ చేశాను. అబ్బా ఏముంటుందో ఏముంటుందో, ఇంకా ఇండియన్ 1 రికార్డ్స్ బద్దలుకొట్టదు అనుకున్నాను. కానీ అసలు మొత్తం బాగలేదు సినిమా. ఇదిగో ఇది అంత చండాలంగా ఉంది. సో అయినా సరే మీరు చూడాలి కాబట్టి మీరు చూస్తే మీరు చూసుకోండి. ఓకే, సో బాయ్ బాయ్.